केंद्र ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులు రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగరెడ్డిగూడెంలో అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ట్రాక్టర్లతో భారీగా ర్యాలీ నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు రైతుల పోరాటం ఆగదని సిపిఐ నాయకులు డేగా ప్రభాకర్ హెచ్చరించారు. రిపబ్లిక్ డే రోజు దేశ రాజధానిలో రైతులతో కలిసి కేంద్రానికి బుద్ధి చెబుతామని తెలియజేశారు. రాజధాని ఢిల్లీ గడ్డ మీద ముందుగా పంజాబ్ హర్యానా రైతాంగం వచ్చారు. ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అన్నం తినే ప్రతి ఒక్కరూ, రేపు మనకి అన్నం వస్తో రాదో తెలియదు ఈ చట్టాలను అమలు చేస్తే. వాటన్నిటి రేట్లు పెంచితే కార్పొరేట్ కంపెనీలు సరికంతా నిల్వ చేసుకుని అవి కొనడానికి అవకాశం ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అందుకోసం తినే ప్రతి ఒక్కరు, అన్నం తినే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఈ దేశంలో వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుని రక్షించుకోవాలి. అలాగే విద్యుత్ బిల్లు గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను నేను, ఎందుకంటే టైం అవుతుంది. మాట్లాడాల్సిన పెద్ద చాలా మంది ఉన్నారు. వాళ్ళు చట్టం చేసింది ఎందుకంటే ప్రజల మీద ప్రేమతో కాదు. ఇవాళ రైతు చెప్పాడు కూడా అదే. ఆయన అంటారు మోడీ గారు మీకేమో పంచపక్ష పరిమాణాలు వచ్చేలాగా చట్టం చేశారంటే అందులో విషయం కలిసింది. తింటే మేము నష్టం, మాకు చట్టాలు వద్దన్నారు. ఇప్పటికీ 7 సార్లు చర్చల్లో కూర్చున్నారు, చర్చలు సక్రమంగా జరగట్లేదు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.